హాయ్ ఫ్రెండ్స్, దసరా సమ్మర్ హాలిడేస్కి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి తను మామూడు అక్క అనమాట. ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. పోలేరమ్మ గుడికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. మేమైతే సీతాలమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి. ఇక చూసారు కదా, వైట్ శారీలో ఉంది. నేనే అన్ని వీడియోలు నేనే తీసుకుంటాను. నాకైతే వీడియో ఎవరు తీరు. ఇప్పుడు మక్క ఉంది కాబట్టి మక్కకి ఇచ్చాను. మా అన్నయ్య అందరు చూస్తూ ఉంటారు కానీ వీడియోలు ఎవరు తీరు. నేను తనకి ఇచ్చేసి వీడియో దిగమన్నాను. కొంచెమన్నా నా వీడియోలో నేను కనపడాలి కదా, అందుకని నేను మక్కను దిగమని చెప్పాను. ఇప్పుడైతే పోలేరమ్మ గుడి వచ్చాము. అది అది సీతాలమ్మ తల్లికి. సీతాలమ్మ అనేది ఊరిలో మిడిల్లో ఉంటుంది అన్నమాట. ఊరి మధ్యలో సీతాలమ్మ ఉంటుంది. అది రీసెంట్గానే కట్టారండి, 1.5 ఇయర్ అయింది కట్టేసి సీతాలమ్మ. ఇప్పుడైతే పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము. పోలేరమ్మ వీళ్ళు అనే వాళ్ళ దేవతలు పొలిమేరులోనే ఉంటారు కాబట్టి మేము ఇప్పుడు పొలిమేరు దగ్గరికి వెళ్తున్నాము పోలేరమ్మ గుడికి. చూసారు కదా గుడి అయితే, అది రీసెంట్గానే 1.5 ఇయర్ అయింది అది కట్టేసి. చూసారు కదా గుడి అయితే చాలా చాలా బాగుంది. గుడి దగ్గరికి ఎంట్రీ అయ్యాము. మా శృతి గౌడ గుడి, మమ్మీ ఆ గుడా లాస్ట్ టైం వచ్చాం కదా అని చెప్తుంది. చూసారు కదా చాలా బాగుంది గుడి అయితే. నీట్గా ప్రజెంట్ బాగుంది. కొత్తగా కట్టారు కాబట్టి పెయింట్ అన్నీ కొత్త కొత్తగానే ఉంది. మేము ఇప్పుడు ఇది ఊరికి వెళ్ళినప్పుడు, సరే ఇప్పుడు ఎందుకు వచ్చామో గుడికి కూడా నేను రీజన్ చెప్తాను, కారణము ఎందుకు వచ్చామో ఏంటో కూడా. అందరము కలుసుకున్నాము, అక్క వాళ్ళు ఎందుకు ఏంటా అనేది. ఇక్కడికైతే వచ్చేసాం కదా గుడి దగ్గరికి. గుడిలో అయితే లాక్ చేశారు. మేము వచ్చేసరికి 10:30 అలా అయింది గుడికి. అందువల్ల లాకే ఉంటుంది ఎప్పుడు. నేనైతే ఇంకా అలా వచ్చేసాను, సరే వెళ్ళాలి కదా కంపల్సరీ అని ఆ కొబ్బరికాయ అన్నీ బయటే కొట్టేసి గుడిలో అమ్మవారిని అయితే లోపలిది డోర్ మెయిన్ డోర్ అన్నీ లాక్ చేశారు. ఆ విండోలో నుండి అలా చూస్తే అమ్మవారు కనిపిస్తారు, పోలేరమ్మ తల్లి. అలాగైతే అలాగే చూసేసి మేము వచ్చేసాము. ఇక్కడైతే ప్రదక్షిణాలు చేసేసి వాళ్ళందరూ బాగా కూర్చున్నారు. అలా చూస్తూ ఉంటారు కానీ మొన్నయ్య మాత్రం వీడియో దిగమంటే తీడు నువ్వే తీసుకో అంటాడు. వాళ్ళైతే బాగా అలసిపోయారని కూర్చున్నారు. వాడు చూడు ఫేస్ ఎలా పెట్టాడు ఎండకి. ఇగో ఇప్పుడు అక్షరాకి ఇచ్చి నేను వీడియో తీపిస్తున్నాను. నేను కూడా కనపడాలి కదా నా వీడియోలో కొంచెం అన్నాను. చూసారు కదా ఇప్పుడు అది అలా గ్రిల్స్ వేసారనమాట. ఆ గ్రిల్స్లో నుండి నేను అమ్మవారిని వీడియో తీశాను. తప్పు అలా తీయడం కూడా. సరే చూద్దాం కదా, గుర్తుగా ఫోన్లో మెమరీగా ఉంటుందని తీసాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కుంకుమ పువ్వులు పసుపు అన్నీ కర్పూరం కొబ్బరికాయలు అన్నీ కొట్టి అక్కడే హారతిస్తున్నారు. నేనైతే అలా వీడియో చూశాను. చూసారు కదా పోలేరమ్మ తల్లిని. అప్పుడైతే జాతర అప్పుడు సరిగ్గా చూడలేదు చాలామంది జనాలు అట్లా. ఇప్పుడైతే బాగా క్లియర్గా చూశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇలా అయిపోయింది ఫన్నీగా. ఇక్కడ అయితే నేను, మా పెద్దక్క, మా మూడో అక్క, మా అన్నయ్య ఉన్నాము. సో మా రెండో అమ్మాయి మిస్ అయింది బాగా. తను కూడా ఉండుంటే బాగుండేది కొంచెం అందరు సరదాగా. కానీ 1 డేకి పాపం విజయవాడ నుండి రావాలంటే కష్టము, తనకు కూడా ఇబ్బంది ఉంటుందని మేము ఎవరూ పిలవలేదు. ఇక్కడైతే చూసారు కదా అందరం వచ్చేసాము. ఇలా గుళ్ళు వాళ్ళు చేస్తున్నారు. శృతి అయితే ఓ ఆటలు బెల్లు నేను కొడతానని ఆటలాడుతూనే ఉన్నారు. ఇద్దరు ఎవరి పాటకు వాళ్ళు బెల్లు కొట్టుకుంటున్నారు. నా పాటకి నేను వీడియో తీసుకున్నాను. వాళ్ళిద్దరి నుంచి బయటకు వచ్చిన్నారు మా అమ్మాయి వాళ్ళు. వాళ్ళ ఎండకి ఎండ అయితే చాలా ఉంది. 10-15 నెలలు వచ్చినా కానీ ఎండలు మాత్రం విలేజ్లో తగ్గలేదు. వర్షాలు లేవు. పడాల్సిన చోట వర్షం పడదు, వద్దన్న చోట మాత్రం ఎరువులు ఎల్లలు అయి పొంగిపోతూ ఉంటుంది. ఇక్కడైతే అంతా అయిపోయింది లోపు అంతా. నేనైతే చెయ్యి లోపల పెట్టి మరల్లా కుంకుమ తీసుకుంటున్నాను. అందలేదు, చాలా టైట్గా ఉంది. చెయ్యి కూడా చిన్నపిల్లలు చెయ్య పడుతుంది, పెద్దవాళ్ళు పట్టదు. ఇలా కుంకుమ పెట్టేసుకొని మేము బయటకు వచ్చేసాము గుడి నుండి. గుళ్ళో బయటకు వచ్చాక అలా చూస్తుంటాడు. ఫ్యామిలీ ఫోటో అన్న తీయొచ్చు కదా, తీని కూడా తీయడు. నేనేదో నేను అందరు కనపడాలని ఇలా ఫ్రంట్ కెమెరాతో ఆన్ చేసి తీశాను. నాకేమో మొహానికి ఎండ పడితే మొహం అంతా జెల్ వస్తుంది, నేను అలా తీయలేదు. ఇలా తీసి వీళ్ళేమి శృతి నేను రాను టెంపుల్లోనే ఉంటానని అల్లరి చేస్తుంది. ఉండైతే మా అమ్మ మేము వెళ్ళిపోతామని అనేసింది. ఇక్కడైతే వీళ్ళంతా దర్శనం చేసుకొని వచ్చి కొంతసేపు అడుగుచున్నాము.
వీడేమో పువ్వులు పువ్వులు అంట, అక్కడే పువ్వులు చూసుకుంటూ బాంబ్ బాంబులు అనుకుంటూ అక్కడే ఉన్నాడు. ఏంటి కౌశిక్ పువ్వులు జస్ట్ మిస్ అండి, భలే కొట్టాడైతే శృతిని పట్టుకొని లాగాడు, కొట్టుకుంటున్నారు పిల్లలు. వాడైతే ఎప్పుడు వచ్చిన దగ్గర నుండి కొడతానే ఉన్నాడు, జుట్టు పీకిన శృతి నన్ను కాదు అందరినీ కొడుతున్నాడు వాడు. ఇక్కడైతే మొన్న ఇంక బండి ఎక్కించుకొని పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. వాళ్ళ టాటా కూడా చెప్తున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా అమ్మ మా అక్క వాళ్ళు అయితే వెనక్కి తిరిగి కూడా చూడలేదు, నేను వస్తున్నానా రాలేదా అని. వాళ్ళ పాటు వాళ్ళు చూశారు కదా, ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా లాంగ్. నేనేం వెనకుండిపోయాను, పోతూ పోతూ మధ్యలో మా అమ్మ ఇంటి దగ్గర మోటార్కి, ఇక్కడ ఉంటుంది మోటార్ అన్నమాట, మా ఇంటి దగ్గర నీళ్లు రావడాలంటే ఇక్కడ స్విచ్ చేయాలన్నమాట, మధ్యలోనే ఉంది అది. ఇక్కడ మా అమ్మ నీళ్ళు వేద్దామని మోటార్ ఆన్ చేసి వచ్చింది. ఈలోపు మేము ఇంటికి వచ్చేసాక ఇవన్నీ ఎందుకు సర్దుతున్నామంటే, మా అమ్మ వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు, మొత్తము మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళని తీసుకెళ్తున్నాడు, అందువల్ల సో వాళ్ళ సామాను అంతా బయట వ్యాన్లో ఎక్కిస్తున్నారు. ఇలా మేము అందుకని అందరం కలిసామన్నమాట. ఇప్పుడు ఇలా సర్దడం అందరూ హెల్ప్ చేశారు, అన్ని మూటలు అన్నీ ప్యాక్ చేశారు ఆల్రెడీ సామాను, అవన్నీ మా నాన్న అన్ని కడుతున్నాడు కాళ్ళతో. ఇప్పుడైతే లారీకి అన్నీ ఎక్కించేయడానికి, మంచం కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, కానీ అది ఇరిగిపోతుంది కొడుతుంటే, తీయడానికి రావట్లేదు. అందుకని ఆ మంచాన్ని అక్కడ పడేశారు. ఇలా అందుకనే అందరం కలిసామండి, మా ఫ్యామిలీ అంతా, అమ్మ వాళ్ళు, రెండో మా అక్క మిస్ అయింది అంతే, జస్ట్ అందరం. ఇక్కడేమి ఏమో తిప్పుతుంది, మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా బెంగళూరుకి, ఆమె ఇదిగో మొత్తం ప్యాక్ చేసేసి ఎక్కిచ్చేసాం. లాస్ట్ ఫైనల్ అయితే వేరే మంచం పెట్టేశారు బ్యాక్ సైడు. ఇక్కడైతే ఇంకా మా అక్క కూడా రెడీ అవుతుంది ఊరు వెళ్ళడానికి, ఆ అమ్మాయి ఊరు ఊరికి ఈవినింగ్ అయిపోతుంది కదా. సో ఇది నా వీడియో ఈరోజు. నా వీడియో నచ్చితే లైక్,